Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి రాజుపాయ కేసు మహిళా కమిషన్కు సంచయిత డిమాండ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై చేయ చేసుకున్న తెలుగుదేశం సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యవహారంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలకు ఉన్న గౌరవ మర్యాదలు ఇవేనా అనే ప్రశ్నలను సంధిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ వ్యవహారం అటు టీడీపీని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టినట్టయింది. అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు డిమాండ్ చేశారు. ఛానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్లు, పత్రికల్లో ప్రచురితమైన కథనాలను దీనికి సాక్ష్యంగా తీసుకోవాలని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే సొంత పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా ఓ మహిళపై అశోక్ గజపతిరాజు చేయి చేసుకోవడం ఆయన మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించారు. ఆడవాళ్ల పట్ల టీడీపీ నేతల వైఖరికి ఆయన చర్య ప్రస్ఫుటింపజేస్తోందని అన్నారు. బహిరంగంగా మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడడం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. అలాంటి వారిని వదిలివేయకూడదని అన్నారు. దౌర్జన్యాలకు పాల్పడే వారిని చూస్తూ వదిలేస్తే గృహహింసకు గురయ్యే వారిని, సమాజంలో వేధింపులకు గురవుతున్న మహిళలకు తప్పుడు సంకేతాలను ఇచ్చినట్టవుతుందని సంచయిత గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తమను ఆదుకుంటాయనే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుందని చెప్పారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఏమాత్రం విచక్షణ లేకుండా, పశ్చాత్తాప పడకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే మహిళలపై దౌర్జన్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. మహిళలకు జరిగిన పరాభవం క్రింద ఐపీసీ 354, 323, 294, 509 లాంటి సెక్షన్ల క్రింద కేసు పెట్టాలని సంచయిత డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ కానీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కానీ తక్షణమే స్పందించాలని సంచయిత డిమాండ్ చేశారు.